వివాహ శుభకార్యానికి వెళ్తూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఐరాల మండలం బలిజపల్లి ముదిగోళం మోటకంపల్లి గ్రామానికి చెందిన 26 మంది ట్రాక్టర్లో పూతలపట్టు మండలం జెట్టిపల్లి గ్రామానికి వివాహానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలోని లక్ష్మయ్య ఊరు సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలాంటి ప్రదేశంలో బోల్తా పడింది. అక్కడికక్కడే డ్రైవర్ మృతి చెందగా తల్లి ఇద్దరు పిల్లలు మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. సంఘటనా స్థలానికి పూతలపట్టు ఎస్ఐ హరిప్రసాద్ స్థానిక గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. రాత్రి సమయంలో జరిగిన సంఘటన కావడంతో చిమ్మ చీకట్లో ఆర్తనాదాలు తప్ప పరిస్థితి అంచనా వేయలేకపోయారు. వెంటనే వాహనం వద్దకు చేరుకుని 21 మంది క్షతగాతులను బయటికి తీశారు. 108 అంబులెన్స్ ప్రైవేటు వాహనాల ద్వారా వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని మరణించిన 6 మృతదేహాలను గట్టుకు చేర్చారు. అనంతరం జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జిల్లా కలెక్టర్ హరినారాయణ జేసీ వెంకటేశ్వర్లు క్షతగాతులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. మరణించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ట్రాక్టర్ డ్రైవర్ సురేందర్ రెడ్డి మోటకంపల్లి, వసంతమ్మ బలిజపల్లి, ముదిగోళంకు చెందిన రెడ్డమ్మ, తేజ తల్లి, చిన్నపిల్లలు దినేష దిశీకలుగా ఉన్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు.